వచ్చేది జగనన్న సార్. వైఎస్ఆర్ పార్టీ తప్పితే వేరే ఏది రాదు. మంచి మెజార్టీ వస్తుంది, అది మా షూర్. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆయన ఏదో ఆయన చేస్తానండి, మామూలు రోజు వస్తూ ఉంటుంది, అదంతా జరగని పని సార్. ఖచ్చితంగా వైఎస్ఆర్ షూర్ గ్యారంటీ, మంచి మెజార్టీ వస్తుంది. లేదు, సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి, ఇంటింటి రైస్ కూర కానీ అమ్మఒడి కానీ ప్రతి ఒక్కటి ఆడవాళ్ళకైతే ప్రతి ఒక్కరికి బాగా సహాయం చేస్తున్నారు కదా. ఇప్పుడుండే పరిస్థితుల్లో కరోనా వచ్చి కూడా ఇంత సహాయం చేస్తామంటే, బడ్జెట్ లోటు బడ్జెట్ ఉంటే కూడా ఇంత మంచి చేస్తామంటే చాలా గర్వం. అవన్నీ మాట సార్, మామూలు ముందు కూడా ఇల్లు వచ్చాడు, అదే మామూలు. దాని గురించి రాజకీయాల గురించి చెప్పలేం కదా. సార్ రకరకాలు చెప్తూనే ఉంటారు సార్, రకరకాలకి చెప్తానే ఉంటారు. అన్ని వీళ్ళు వాళ్ళని చెప్పడం, వాళ్ళు వీళ్ళు చెప్పడం అది సహజమే, కానీ ఉండే పరిపాలన అయితే ఇదే ఖచ్చితంగా వస్తుంది, షూర్. సార్ బాగా జరుగుతుంది కదా, ఇప్పుడు వాళ్ళ నాయన పరిధి మాదిరినే జరుగుతుంది, బాగుంది. మాకు అన్ని సౌకర్యం బాగుంది సార్, పింఛన్ అయితేనేమి అన్నీ కరెక్ట్గా వచ్చేది, ఇబ్బంది లేకుండా. ఒకటి ఏదంటే ఒకటి పింఛన్ వస్తూ ఉంది, రేషన్ ఇబ్బంది లేదు. ఇంకా కడగ ఏదైనా అమ్మఒడి పిల్లలకి ఒకరికి ఇంటికి ఇస్తున్నారు, ప్రతి ఒక్కటి బాగానే ఉంది సార్. సార్ రకరకాలు ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు, అన్నీ చేయాలంటే ఇంకా అప్పులు చేయాలో అన్నీ చేస్తేనే కదా సార్. అంటారు ఇప్పుడు వచ్చేస్తుంది కరెక్ట్గా, ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది కదా, జరుగుతుంది, ఇబ్బంది అయితే లేదు. మాకైతే బాగా హ్యాపీగా ఉంది సార్. ఇదంతా పొలిటికల్గా మాట్లాడాలంటే ఈసారి ఎలక్షన్లో అంతా ఏకపక్షంగానే ఉంటుంది. ఏమంటే ప్రజల్లో ఈ పత్రికలు ఈ యొక్క టీవీ ఛానల్స్ చెప్పే అంత వ్యతిరేకత ఏమీ లేదు. కాకపోతే కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద పోరాడితే ఏదన్నా కొంత ప్రతిపక్షాలకు లాభం ఉండేది. ఆ సమస్యల మీద పోరాడకుండా వ్యక్తిగతంగా తిడుతూ అధికార పార్టీ మా దగ్గర నుంచి అధికారాన్ని దొంగిలించిందనే రీతిలో వాళ్ళు భావించి ప్రజలకు చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వం ఇది, కాకపోతే వీళ్ళు చేసే తప్పుల మీద పోరాడాల్సింది పోయి వ్యక్తిగతంగా నా సీటు కొట్టేసినారే వీళ్ళు, నా సీటు దొంగిలించినారే వీళ్ళు, నాది కదా ఈ సీటు, 40 ఏళ్ళ నుంచి నేనున్నాను అనే ఒక యావతోనే ఉన్నారు. ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా కానీ పోరాడితే ఈరోజు కాదు 6 నెలలకైనా కానీ జనాలు వాళ్ళని చూస్తారు. అట్లా లేకుండా ఏ టీవీలనో ఏ యొక్క పత్రికలను వాళ్ళు రాసేది మనకు వాళ్ళు అనుకూలంగా రాస్తున్నారు కదా, ఇదే నిజమని జనాలు భావిస్తారనుకుంటే అది ముమ్మాటికి జరిగే పని కాదు. కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రజా సమస్యల మీద పోరాడే వాళ్లకు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ వాళ్ళను చేరదీస్తారు జనాలు. అది వదిలేసి ఎంతసేపు ఈ దిగిపోయిందంటే మేము ఎక్కుతాం కదా అనేది ఒకటి. ఈ ఉప ఎన్నికల విషయానికి వస్తే ఉప ఎన్నికల్లో దాదాపు ప్రతిపక్షాల ఉనికి కోసమే ఇది వాళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం అధికార పార్టీకి ఎదురు లేకుండానే ఈ ఉప ఎన్నిక జరుగుతుందని నేను భావిస్తున్నాను. జనాలు కూడా చాలా వరకు చాలా పర్సంటేజీ ఆ విధంగానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ దౌర్భాగ్యం ఏమంటే ప్రజా సమస్యలు ఏదన్నా చిన్న చిన్న గవర్నమెంట్లో పొరపాట్లు జరిగితే వాటిల్ని తెచ్చి జనాల్లోకి తీసుకుపోయి జనాలకు మేలు చేద్దామనే విషయాన్ని వదిలేసి అధికారమే అధికారమే మాకు మళ్ళీ ఇచ్చేసింది అధికారం మళ్ళీ ఎలక్షన్లు పెట్టి మేము వచ్చేస్తామనే యొక్క భ్రమల్లో జనాలను పెట్టాలనే ప్రయత్నం వస్తున్నారు. ఇది జరగదు. ప్రజాస్వామ్యంగా 5 ఏళ్ళకి ఎలక్షన్స్ వస్తాయి, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇళ్ళు జనాల్లోకి వెళ్ళి జనాల యొక్క అభిమతాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా వీళ్ళు ప్రవర్తించినారంటే మార్పు అనేది ఏదన్నా ఉంటుంది. అదే ఇసి అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయండి, కొన్ని వచ్చి ఈ ఎంపీలకు సంబంధించి కేంద్రంలో ఎలా జరుగుతున్నదో మనందరికీ తెలుసు. ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కేంద్రము వాళ్ళు చేయాల్సింది చేసుకుంటూ పోతున్నారు. ఒక ఎంపీల పరంగా వాళ్ళు ఉన్నప్పుడు 14 మంది 18 మంది ఉన్నారు వాళ్ళు, ఆ రోజు కూడా వాళ్ళు పెద్దగా సాధించింది ఏమీ లేదు. మేము ఉన్నాం అని చెప్పారు, 4 ఏళ్ళు వాళ్ళతో కలిసి తిరిగినారు, ఆ రోజు ఏమి చేయలే. కాకపోతే 5 ఏళ్ళకన్నా ఇప్పుడు మోడీ గారు ఇంకా దృఢంగా ఉన్నారు. ఆయన్ను టచ్ చేసి
మేమిది సాధిస్తామంటే అది ఇప్పుట్లో జరిగే పని కాదు కాకపోతే మనం అడుక్కుంటా ఉండాలా ఇస్తా ఉండాలా సాధించి ఎదురుడి పోరాడే సాధిద్దామంటే అది ఇప్పుడు భారతదేశంలో ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి గాని ఏ ఒక్క రాష్ట్రానికి గాని జరిగే పని కాదు అయ్యే పని కాదు సార్ రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ ఇస్తారు ఏమంటారా ఆయన వ్యక్తిగతంగా ఏముండాయో తెలియదు కానీ ఒక పార్టీ నుంచి గెలిచినాక ఆయన విభేదించినప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన ఏదైనా చేస్తే జనాలు కూడా ఒరే నిజాయితీగా ఉన్నాడు ఒక పార్టీ నుంచి గెలిచి ఆడపోయి కూర్చోండి నాకు ఆయన మా జగన్మోహన్ రెడ్డి నాయకుడు మా పార్టీ అంటాడు కానీ మళ్ళీ ఆ పార్టీని విమర్శిస్తాడు అది జనాలు ఎవరు హర్షించరు ఈరోజు వ్యక్తిగతంగా ఆయన జగన్మోహన్ రెడ్డిని ఏదో లోపలికి పంపించాలో బెయిల్ రద్దు చేయండి అనే ఒక భావంతో ఆయన ఏదైనా మాట్లాడుతూ ఉండొచ్చు కానీ పొలిటికల్గా ఆయన ఏమి కోరుకునేడో ఏమి జరగలేదో మనకు తెలియదు కానీ ఈ విధంగా రఘురామ కృష్ణరాజు చేయడం కూడా అది జనాలు కూడా హర్షించరు ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీని తిరుగుబాటు చేయడం అనేది నీకు నచ్చినప్పుడు నువ్వు బయటకు వచ్చి దాన్ని ఏదేస్తే జనాలు కూడా నిన్ను ఒరే నిజాయితీ పరుడు అనుకుంటారు నువ్వు ఆనే ఉండి ఆనే చేసుకుంటూ ఆనే ఇది చేసి చేస్తే అది పెద్ద పరిగణలోకి తీసుకోరనే